ఓయూ లా కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో మార్చి 6-7 తేదీన 2020 వేడుకలు నిర్వహిస్తున్నామని లా కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం లా కళాశాల ఆవరణలో వేడుకలకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ, ఈ వేడుకలలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని లా కళాశాల విద్యార్థులు పాల్గొంటారు. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, కల్చరల్ ప్రోగ్రాంలు నిర్వహించి అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. క్రిస్మస్ ప్రోగ్రామ్ది పోస్టర్ రిలీజ్ అయ్యింది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మా డీన్ సార్, హెడ్, ఫార్మర్ డీన్, వైస్ ప్రిన్సిపల్ మేడం, మా స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసి క్రిస్మస్ పోస్టర్ని రిలీజ్ చేస్తున్నాము. గత 10 ఏళ్ళుగా క్రిస్మస్ ప్రోగ్రామ్, క్రిస్మస్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్ ఇది, ఆ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాము. మన దగ్గర ఉన్న తెలంగాణ లో ఉన్న లా కాలేజెస్ అన్నీ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తాయి. ఇక్కడ 2 రోజులు ఇది కల్చరల్ ఈవెంట్స్ ప్యూర్లీ పిల్లలు చేసుకుంటారు. మొత్తము ఆర్గనైజేషన్ నుండి అంతా కూడా వాళ్ళే చేసుకుంటారు. అండ్ దీని ఉద్దేశం ఏంటంటే ఒకరికొకరు తెలుసుకోవాలన్న, ఒక కాలేజ్ పిల్లలు ఇంకో కాలేజ్ పిల్లల్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అండ్ ఇందులో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ పరంగా ఉంటాయి, లైక్ క్విజ్ ప్రోగ్రామ్స్ కానీ, ఎలొక్యూషన్ కానీ, పెయింటింగ్, డాన్సింగ్, అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో వచ్చిన వాళ్ళకి 1st, 2nd, 3rd ప్రైజెస్ అవి డిస్ట్రిబ్యూట్ చేసి 2nd రోజు టాగర్ ఆడిటోరియంలో ఇది కంక్లూడ్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ 2 రోజులు ఉంటుంది, 7th, 8th February. March 7, 8 ఈ 2 రోజులు. 1st డే ఇక్కడ చేస్తాము ఇనాగ్రల్, అండ్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. 2nd డే యాక్టివిటీస్ అన్నీ టాగర్ ఆడిటోరియంలో వాలిడిటరీ, ఎవరైనా మన హైకోర్టు నుండి జడ్జెస్ వస్తారు.